ఈ తరాన్ని ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు. 40 దాటిన వాళ్ళు ఎంతమంది నాకు ఓట్లేస్తారో తెలియదు, కానీ నన్ను నమ్ముతుంది. చాలా స్ట్రేంజ్గా, చాలా విచిత్రంగా టీనేజర్స్ నమ్ముతున్నారు. 18, 16, 10 ఇంకా చిన్నపిల్లలు నమ్ముతారు, ఇంకా 60 దాటిన వాళ్ళు నమ్ముతారు. జీవితాన్ని సంపూర్ణంగా చూసిన వాళ్ళు నమ్ముతున్నారు, జీవితాన్ని ఇంకా చూడని వాళ్ళు నమ్ముతున్నారు. నేను అర్థమవుతున్నాను ఇద్దరు ఎక్స్ట్రీమ్స్కి. మధ్యలో ఉండే వాళ్ళకి కొంత నేను నచ్చుతున్నాను, కొన్నిసార్లు నచ్చను, అది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫామ్ అయిపోయిన వాళ్ళ ఒపీనియన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఇలాంటి వాడు, చంద్రబాబు గారు అంటే అలాంటి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలాంటి ఆయన, పవన్ కళ్యాణ్ అంటే ఇలాంటి ఆయన అని. కానీ ఏ నాన్ జడ్జిమెంటల్గా ఉన్నది, జీవితాన్ని చూసేసిన వ్యక్తులు, జీవితాన్ని చూడాల్సిన యువత. సో మీరు చాలు, మీ ఇద్దరు చాలు, నాకు మొత్తం మార్చేస్తారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఇంత ఓపిక తెచ్చుకొని వచ్చారు మీరు? ఎక్కడుంటారు? నన్ను చూడాక వచ్చారా? సంతోషం. మీ ఓటు, ఇందాక మీ గురించి చెప్తున్నాను, మీరు నన్ను నమ్మేది మీ వయసు ఉన్నవాళ్ళు, ఇంకా జీవితాన్ని సంపూర్ణంగా చూసిన వాళ్ళు, జీవితాన్ని ఇంకా చూడని వాళ్ళు. సో మన మీరు తమ వాళ్ళు మనము తలుచుకుంటే ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేయగల భారతదేశంలో.